త్రివిక్రమావామనా త్రివిక్రమాయ నమః వామనాయ నమః వామనుడే త్రివిక్రముడు అవుతాడు. అందుకే దాంపత్యంలో ఎప్పుడు చేరేటప్పుడు చిన్న ఉద్యోగం ఉంది కదా అని ఆలోచించొద్దు. ఈ చిన్న ఉద్యోగమైన వామనుడే రేపొద్దున పెద్ద ఉద్యోగమైన త్రివిక్రముడుగా మారుతుంది. ముందు అసలు ఉద్యోగం వచ్చింది, ఓ 25,000 జీతం ఉంది చాలండి, అన్నం తినడానికి 25,000 చాలండి. హైదరాబాద్లో కూడా పెద్ద వైభవాలు విలాసాలు లేకపోతే అన్నం తినడానికి ఇంటెద్దు కట్టుకోవడానికి 40,000 చాలండి. మనకు తగిన ఇల్లే తీసుకుంటాం. అందుకే ఈ లెక్క ఇది, వామన త్రివిక్రమ. ఇవాళ మన జీతం వామరుల్లా ఉంది, రేపు త్రివిక్రముడు అవుతుందయ్యా. నువ్వు కష్టపడి పని చేసుకో, ఐదుగే వరకు ఆగాలి కదా. లేదు, ఈ 25,000 జీతంగా ఉన్నప్పుడే బండి కొంటాడు, బండికి ఈఎంఐ అంటాడు. ఆ బండి 200,000, 25,000 వాడికి 200,000 బండి ఎందుకండి? ఈఎంఐ, ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కాదండి, ఎవడు మాసికం వాడికే ఇన్స్టాల్మెంట్, ఇంట్లో పెట్టుకోవడమే. పైగా పోయిన వాడికి మాసికం ఎవడో పెడతాడు, మన కర్మ ఈఎంఐలు మనమే పెట్టుకోవాలి బతుకుండగానే. నీకు ఎంత జీతం ఉంటే 200,000 పెట్టి నువ్వు బండి కొన్నావు, 25,000 నీ జీతం వాడు, 5,000 ఇన్స్టాల్మెంట్ పెట్టి 5,000 ఎగిరిపోయింది, ఇంకేముంది ఇక్కడ? ఇలా మొత్తం రకరకాల ఇన్స్టాల్మెంట్లకి ఈ బ్రహ్మచారి గారికి 25,000లో 15,000 పోతే 10,000లో ఎలా బతుకుతారండి? అక్కడి నుంచి నాన్న సెండ్ 25,000 నాన్న కూర్చున్నాడు అక్కడ ఖాళీగా. ఎందుకంటే ఏదో అబద్ధాలు అబద్ధాలు అక్కడ మొదలయ్యాయి. నువ్వు ఆటోలో వెళ్ళు, షేర్ ఆటోలో వెళ్ళు, ఏం పోయింది నీ 25,000 జీతం పెట్టుకుని నీకు బండి ఎందుకే పని లేక? ఆ ఆఫీస్ ఎక్కడుందో దగ్గరే తీసుకో, ఇల్లు నడిచెళ్ళు, వ్యాయామం కలిసి వస్తుంది. ఇవన్నిటికీ పెట్రోల్ బండేసుకు వెళ్ళిపోవడమను, మళ్ళీ ఇంట్లో టీఎంటీ అని ఒకటి పెట్టి ఇలా తొక్కడం, కదలన సైకిల్ అది 4 రోజులు తొక్కడం, తర్వాత దాని మీద ఏమో తువ్వాళ్ళు ఆరేయడం. 4 రోజులే తొక్కేది, అదో 50,000 పెట్టుకున్నాం ఇంట్లో అడ్డం ఎక్కడ, దాని మీద తువ్వాళ్ళు బనీన్లు ఆరేయడించి వీటి కోసం 50,000. 4 రోజులు తొక్కాను, ఏమిటో తొక్కలేకపోతారు. ఆ మాట ముందే చూసుకోవచ్చుగా, అసలు చేయవలసిన పనులంటికేమో బండి వేసుకోవడమా, పక్క వీధిలో కిరాణం కొట్టుందా, అగ్గిపెట్టి తెమ్మంది అమ్మ దానికోసం బండి వేసుకెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత ఇంట్లో కూర్చొని కదలన సైకిల్ తొక్కుతాడు ఇక్కడ. ఆ పని ఏదో మన నడిచెళ్ళి చేస్తే ఈ గొడవ లేదు కదా. ఇదే వామన త్రివిక్రమ. మన జీతం తక్కువైనప్పుడు మనం వామనుల్లాగే ఉండాలి. వామనావతారంలో వామనుడు ఏమంటాడో తెలుసు, సంతృప్తిగా ఉండాలని గొప్ప పద్యం అండి, అందరికీ ఉపయోగిస్తుంది. వ్యాప్తింజందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000ను తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. యౌవనంలో వ్యాపకాలు బాగా ఉండాలి అని చెప్పాను నేను, ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నా, పెళ్ళైన తర్వాత వ్యాపకాలు తగ్గాలి. ఎప్పటికప్పుడేనండి ఇది, వ్యాపకాలు అనగానే జీవితాంతం ఉండవండి. ఇక్కడ 70 ఏళ్ళు వచ్చాయి, రిటైర్ అయిపోయాం, వ్యాపకాలు కూడా ఏమీ వద్దు, ఇంట్లో కూర్చుని జపమే, ఏదో పుస్తకం చదువుకోవడం, జపం చేసుకోవడం, మరి స్వచ్ఛంద సేవ అని బయలుదేరక్కర్లేదు. ఇక్కడ రమణ మహర్షి చాలా స్పష్టంగా చెబుతారు, సంఘసేవ చేయాలా, ఆత్మోద్ధరణ చేయాలంటే ఆత్మోద్ధరణ చేయకుండా నువ్వు ఏం చేసినా పని చేయదని చెప్పాడు. పెద్ద అయిన కొద్దీ వ్యాపకాలు తగ్గించుకోవాలి, పెళ్లి కాకముందు వ్యాపకాలు ఉండాలి. ఎందుకంటే యువకుడి మనస్సు, యువతి మనస్సు ఖాళీగా ఉందంటే ఖచ్చితంగా దెయ్యాలు తిరుగుతాయి అందులో. ఎక్కడ బిగింపు బాగా గట్టిగా ఉండాలి. అక్కడ పెళ్ళయింది, తగ్గించుకోవాలి వ్యాపకాలు. తగ్గించుకుని ఏం చేయాలి, భార్యాభర్త కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి, కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి, టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి, భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి, సాయంత్రం మళ్ళీ టీ తాగుతూ మాట్లాడుకోవాలి, రాత్రి పడుకునే ముందు కూడా 5 నిమిషాలు హాయిగా మాట్లాడుకుని శుభరాత్రి చెప్పుకుని పడుకోవాలి. ప్రతిరోజు ఇదో పని అనుకో, ప్రశాంతంగా పడుకుంటారు. పొద్దున్న లేవగానే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భర్తకే, ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భార్యకే, దేవుడు కూడా చెప్పక్కర్లేదు. పక్కన ఉంటుంది ఆవిడ, మనకి జీవితాంతం తోడుగా ఉంటుంది. ఆవిడకంటే మనకు శుభం కలిగించేవాళ్ళు ఎవరండి? అందుకని వ్యాప్తింజందక, పెళ్ళైన తర్వాత జీతం, ఆ జీతం ఇప్పుడు 2 జీతాలు కలుస్తున్నాయి కదా, ఏ కాపురం చూసినా అంతా డిఐజీలే, డబుల్ ఇన్కమ్ గ్రూప్ కలుస్తున్నాయి కదా, చాలు 50,000 అయింది చాలు. ముందు మానసిక ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు. ఆ మానసిక ఆనందం పబ్బులోనో క్లబ్బులోనో బయట హోటల్స్లోనో దొరకదండి. ఇంట్లో ఏదన్నా వండుకుని ఆవిడ వండి ఈయన సాయం చేసినా, ఈయన వండి ఆవిడ సాయం చేసినా దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ ఇంటి ఆహారాన్ని తినాలి. ఇంటి ఆహారం తినకపోవడం వల్ల ఇవాళ మొత్తం అన్ని జబ్బులు వస్తున్నాయి. ఏ హోటల్ చూసినా పెద్ద క్యూ, ఇంటి ఆహారమే తినాలి ఖచ్చితంగా. ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా సరే మొత్తం అక్కడ పెద్ద క్యూ కనపడుతుంది, ఓ 25 మంది అక్కడ, ఇంత చీటీలు ఇస్తున్నారు ఇక్కడ. శనిద్వారాలు వచ్చేయంటే మరీ ఎక్కువ, ఇంట్లో ఉండేవాళ్ళు లేరు. బాగా ఇప్పుడు ఏమైంది, మనకు బాగా గొప్ప సౌకర్యం ఉంటుంది, స్విగ్గీ జొమాటో అని 2 వచ్చాయి శుభ్రంగా, జైవిజయుల్లో వచ్చాయి శుభ్రంగా. బే అరగంటకు ఒక మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటా, అరగంటకు ఒకడు వస్తాడు, ఆ కురాళ్ళను చూస్తే జాలి వస్తుంది. వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు, పైగా నిమిషాలట
ఆ నిమిషం దాటితే వీడు ఛార్జీ ఇవ్వట ఎంత రాక్షసమైన ఆలోచన. కష్టపడి పట్టుకొచ్చాడు కదా, ఇవ్వాలి కదా. ఏమో నిమిషం దాటితే ఇవాళ ఆకలేసి ప్రాణం పోయిందా? వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్, మీకు టైం దాటితే చెప్పండి, మీరు ఛార్జీ చెల్లించక్కల. వాడు ఆ ఛార్జీ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి. అవతల వాడు ఏమైపోతాడండి ఆ కుర్రాడు? వాడి గురించి మనం వాడు మన అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మనం ఆలోచించద్దా అని వీడు ఎక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అనిస్తాడు. వీడికో 50 రూపాయలు 100 రూపాయలు 200 మిగిలింది అనేది తప్ప వాడు బతుకు ఏమైందండి? వాడు మనిషే కదా, వాడు ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని. మనకి ఒకసారి అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కుతారే, నువ్వు నిమిషాలు ఎక్కడతావా మహానుభావ? మానవత్వమేనా? ఆలోచించాలి కదా. గ్యాస్ బండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు? మా లిఫ్ట్లో కూడా తేవడం కష్టమైతే ఆయన 15 కేజీల సిలిండర్ అది. వాడికి 20 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేసరికి ఇదొక్కటి ఎక్కువైపోయింది. 1000 రూపాయల కంటే 20 రూపాయలు ఎక్కువ, ఇంకో 20 వేసి ఇవ్వాలి అనుమానం ఏం లేదు. ఇక్కడ వాడు కష్టపడ్డాడు ఆ శ్రమజీవులను ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలాగండి? దసరా మామూలు ఇస్తే 200-300 తక్కువ ఇవ్వకూడదు, 50-60 ముచ్చాళ్ళు అంటారు, అయ్యకూడదండి. అలాగా ఏ సంపాదించుకుంటున్నాగా ఆ శ్రమజీవులను ఆ వర్గాలను కూడా ఆదుకు. మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటే ఈ పుణ్యమే మనం ఆదుకుంటుంది ఖచ్చితంగా. మన పిల్లలకి తరతరాలుగా అన్నలోపం లేకుండా ఉండాలంటే కాయకష్టం చేసుకునే జీవులందరినీ ఆదరించాలి, వాళ్ళని డబ్బు ఇవ్వాలి, పుష్కలంగా ఇవ్వాలి, సుఖంగా ఉండడం చెప్పాలి. మన ఇంట్లో మనం తీసేసే సామాన్లు బట్టలు లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేయాలి, వాళ్ళకే ఇచ్చేయాలి. పట్టుకెళ్ళిపోండి, వాళ్ళు సుఖంగా ఉంటారు ఆనందంగా. ఎందుకంటే వాళ్ళ స్థాయికి వాళ్ళంత గొప్ప విలువైనటువంటి బట్టలు కొనుక్కోవడం కష్టమండి. మనం ఇచ్చామనుకోండి, ఓ కుర్రాడు మీ ఇంటికి వచ్చిన ఒక కుర్రాడు కొరియర్ బాయ్కు స్విగ్గీ జొమాటో ఎవరైనా సరే కనుక్కుని, అబ్బాయి నీకు ఇబ్బంది లేకపోతే ఈ చీర పట్టుకెళ్ళి, నీకు పెళ్ళి అయిందా అని అడగండి. పెళ్ళి అయిందంటే వాళ్ళ ఆవిడకి ఇమ్మనండి, పెళ్ళి అవ్వలేదంటే వాళ్ళ అమ్మగారికి ఇమ్మనండి. పరమానందంగా పట్టుకెడతాడమ్మ, పరమానందంగా పట్టుకెడతాడు. అతనే ఏదన్నా మొహమాటపడి నాకు వద్దంటే వదిలేయండి. కొరియర్ బాయ్ వస్తాడు, పోస్ట్ మ్యాన్ వస్తాడు, రకరకాల మనుషులు అంతా వాళ్ళని సామాన్య మానవులు వాళ్ళని చాలా కష్టపడతారు. వాళ్ళకి మనం ఇంట్లో బట్టలు ఈ 6 చీరలు 6 ప్యాంట్లు పోగేసి ఇంటి ముందు కూర్చొని ఇంత స్టీలు బేసినోడు కొనుక్కొని దాంట్లో పులిహోర పెట్టుకోవాలా? ఈ పాత బట్టలతో ఆ పాత పులిహోర తిని పాత వాళ్ళం అయిపోవాలి. ఇక్కడ ఆ పాత బట్టలు కూడా దానం ఇయ్యలేమా అంటే సమాజంలో ఎవడూ బతకద్దా మనం తప్ప, అది కూడా తూకం వేసి అమ్మేయ్యాలా? కామాత్రం ఔదార్యం కూడా లేకపోతే పుణ్యం ఎలా వస్తుందండి? అసలు మనం చేసిన దాన ధర్మాలే మనకి వచ్చే జన్మలో కాదమ్మ ఈ జన్మలో కూడా కలిసి వస్తాయి. తెలుగులో ఒక్క మాట గమనించండి, దయచేసి పెట్టి పుట్టాడంటారు. ఎవరైనా బాగా ఐశ్వర్యవంతులు ఉంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు? ఏమిటి ఆ మాట ఏమిటండి? ఎంత గొప్పదా సామెత. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడమ్మ, దాని అర్థం అది పెట్టి పుట్టాడు అంటే. ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత గొప్పది. ఏ భాష కోల్పోయాం మనం? ఒక్క మాటలో తెలిసిపోతుంది, నువ్వు పెట్టితే నీకు పుడుతుందయ్యా, నీకు కాదయ్యా నీ పిల్లలకు కూడా పుడుతుందయ్యా. ఎన్నో నాకు జీవితంలో మాకు తెలిసిన వాళ్ళు రుజువైన ఉదాహరణలు ఉన్నాయండి. బ్రాహ్మణుల్లో కొంతమంది పాపం అగ్రహారాలు అవి ఉన్నప్పుడు విపరీతంగా దాన ధర్మాలు చేసేవారు, దేవాలయాలు కట్టించారు, ఆస్తులు రాసిచ్చారు. వాళ్ళ సంతానంలో 6-7 తరాల వరకు లోటు లేకపోవడం నేను చూశాను. 6-7 తరాల వరకు వీళ్ళు ఏవో వ్యసనాల పాలైనా సరే ఆస్తి ఉంటూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ పుణ్యం వీళ్ళని కాపాడు. ఇట్స్ నాట్ ఎ సెంటిమెంట్, ఇది పూర్తిగా సైంటిఫిక్ శాస్త్రీయమైన ఆలోచన. ఇది ఈ సెంటిమెంట్ కాదండి, మనం చేసింది మనకు వచ్చి తీరుతుంది. ఏ పాపం వస్తుంది అంటున్నారు కదా, పుణ్యం వస్తుందండి, ఎక్కడికి పోతుంది? ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. న్యూటన్ తరుళ్ళా అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా? భౌతికంగా ఏది నిజమైందో అది ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుందని అందులో సందేహమే లేదు. ఇక్కడ భౌతికమే నిజం, ఆధ్యాత్మిక నిజం, ఇది అయితే ఎదవుతుంది. ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉండడం నిజమైనప్పుడు పుణ్యపాపాలు మళ్ళీ రావా? అది ఒకటి, ఇంకెంతకంటే వేరే సూచన ఒకటి అక్కడ తెలిసిపోతుంటే. ఇది మనం నేర్పాలి ఖచ్చితంగా.